హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గోల్డెన్ ఫుడ్. ఈరోజు వీడియోలో ఎగ్ బిర్యానీని ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో మీకు చూపిస్తాను. ఈ బిర్యానీకి కావాల్సిన పదార్థాలను ఇప్పుడు చూద్దాం. ఉడికించుకున్న గుడ్లు, అలానే 2 టమాటాలు, 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్, టేస్ట్కి సరిపడా కారం, గరం మసాలా, జాపత్రి పొడి, జాజికాయ పొడి, అలానే టేస్ట్కి సరిపడా ఉప్పు, 3 పచ్చిమిరపకాయలు, అలానే 2 ఉల్లిపాయలను ఇలా సన్నగా నిలువుగా కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఈ బిర్యానీని గార్నిష్ చేసుకోవడం కోసం కొత్తిమీర, పుదీనాకు. ఇంతే ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ బిర్యానీ తయారయ్యే విధానాన్ని చూద్దాం. ఇప్పుడు ప్యాన్లో కొద్దిగా నూనెను వేసుకొని వేడి చేసుకోవాలి. ఫ్రెండ్స్, ఇప్పుడు మసాలా దినుసులైన దాల్చిన చెక్క, లవంగాలు, అనాస్ పువ్వు, బిర్యానీ ఆకు, యాలకులు, అలానే సాజీరా, వీటన్నిటిని దోరగా వేయించుకోవాలి. ఇప్పుడు 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత, పచ్చి వాసన పోయిన తర్వాత కొద్దిగా నీళ్లను వేసుకోవాలి ఫ్రెండ్స్. నీళ్లు వేసుకుంటే మసాలా దినుసులు అన్నీ బాగా వేగుతాయి ఫ్రెండ్స్. ఇప్పుడు కొంచెం పసుపు, ఇప్పుడు మీ టేస్ట్కి సరిపడా కారంను వేసుకొని అంతా ఒకసారి కలుపుకోవాలి. ఫ్రెండ్స్, ఇప్పుడు ముందుగా మనం రెడీ చేసి ఉంచుకున్న జాజికాయ పొడి, అలాగే జాపత్రి పొడిని కూడా వేసి బాగా కలుపుకోవాలి. ఇవన్నీ బాగా కలిసిన తర్వాత ముందుగా మనం కట్ చేసి ఉంచుకున్న టమాటా ముక్కలను కూడా వేసి దోరగా వేయించుకోవాలి. ఇప్పుడు టేస్ట్కి సరిపడా సాల్ట్ను వేసి కలుపుకోవాలి. ఫ్రెండ్స్, టమాటాలు బాగా వేగిన తర్వాత నీళ్లు మొత్తం వడగట్టిన పెరుగును ఇందులో వేసుకోవాలి ఫ్రెండ్స్. ఇలా వేసుకుంటేనే బిర్యానీ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడు కొంచెం కసూరి మేతిని కూడా వేసి ఈ మసాలా మొత్తం బాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ముందుగా మనం వేయించి ఉంచుకున్న బ్రౌన్ ఆనియన్స్ని వేసుకొని మొత్తం ఒకసారి బాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్. ఈ మసాలా అంతా బాగా వేగిన తర్వాత ముందుగా మనం ఉడికించి ఉంచుకున్న గుడ్లను వేసుకోవాలి. ఫ్రెండ్స్, ఇలా బాయిల్డ్ ఎగ్స్ వేసిన తర్వాత ఈ మసాలా అంతా గుడ్లకు పట్టేలా ఒకసారి కలుపుకొని ఇప్పుడు మనం బాస్మతి రైస్ని ఉడికించుకుందాం. ఇప్పుడు బాస్మతి రైస్కి సరిపడా ఎసురు పోసుకున్న తర్వాత అందులో ముందుగా మనం తగినంత ఉప్పును వేసుకోవాలి ఫ్రెండ్స్. ఆ తర్వాత లవంగాలు, యాలకులు, దాల్చిన చెక్క, అలానే బిర్యానీ ఆకు,
అలాగే 1 నుంచి 2 స్పూన్ల నూనెను కూడా వేసుకోవాలి. ఫ్రెండ్స్, ఇలా బిర్యానీ మసాలా వేసిన తర్వాత 2 నుంచి 3 నిమిషాల పాటు ఈ నీళ్లను బాగా మరిగించిన తర్వాత గంట ముందు నానబెట్టుకున్న బాస్మతి రైస్ని కూడా వేసుకోవాలి. ఫ్రెండ్స్, ఈ బాస్మతి రైస్ 60% ఉడికిన తర్వాత ఇప్పుడు ఈ బాస్మతి రైస్ని సపరేట్గా తీసుకోవాలి. ఫ్రెండ్స్, ఇప్పుడు ప్యాన్లో కొద్దిగా నూనెను పోసి వేడి చేసుకోవాలి. నూనె వేడెక్కిన తర్వాత ముందుగా మనం కట్ చేసి ఉంచుకున్న ఉల్లిపాయలను కూడా వేసి ఉల్లిపాయలు సాఫ్ట్ అయ్యేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు పచ్చిమిరపకాయలను కూడా వేసి కొంచెం వేయించుకోవాలి. ఇప్పుడు 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేదాకా వేయించుకోవాలి. ఇప్పుడు కొంచెం గరం మసాలాను కూడా వేసుకొని అంతా కలిసేలా ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఫ్రెండ్స్, సిక్స్టీ పర్సెంట్ ఉడికించుకున్న బాస్మతి రైస్ను ఇలా ఒక లేయర్ లాగా వేసుకోవాలి. ఇలా బాస్మతి రైస్ను ఒక లేయర్లా వేసుకున్న తర్వాత ముందుగా మనం రెడీ చేసి ఉంచుకున్న ఎగ్ మసాలాను ఈ బాస్మతి రైస్ లేయర్ పైన వేసుకోవాలి. ఇప్పుడు మిగిలిన బాస్మతి రైస్ను కూడా పైన ఇలా లేయర్లా వేసుకొని కొద్దిగా కసూరి మేతిని జల్లుకోవాలి. ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర, పుదీనా, ముందుగా మనం ఫ్రై చేసి ఉంచుకున్న బ్రౌన్ ఆనియన్స్ని కూడా పైన ఇలా జల్లుకోవాలి. ఫ్రెండ్స్, ఈ ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకుంటేనే బిర్యానీ టేస్ట్ చాలా బాగుంటుంది. ఫ్రెండ్స్, ఇప్పుడు బాస్మతి రైస్ ఉడికించిన నీళ్లను 2 కప్పుల నీళ్లను ఇందులో పోసుకోవాలి. ఫ్రెండ్స్, ఇప్పుడు పాలల్లో కొద్దిగా పసుపును ఇలా కలుపుకొని వేసుకుంటే బిర్యానీ కలర్ అనేది చాలా బాగుంటుంది. ఫ్రెండ్స్, మీరు ఫుడ్ కలర్నైనా వాడుకోవచ్చు. నేను ఫుడ్ కలర్ వేసుకోవటం ఇష్టం లేక ఇలా పాలల్లో పసుపును కలిపి ఇలా వేసుకుంటున్నాను. మీరు ఫుడ్ కలర్నైనా వేసుకోవచ్చు. ఫ్రెండ్స్, మనం ఉల్లిపాయలను వేయించుకున్నాం కదా, ఆ ఉల్లిపాయలు వేగిన నూనెను కూడా ఇలా పైన కొద్దిగా వేసుకోవాలి. ఫ్రెండ్స్, ఇప్పుడు బిర్యానీకి దమ్ము పెట్టుకుందాం. ఈ బిర్యానీని 2 నుంచి 3 నిమిషాల పాటు హై ఫ్లేమ్ మీద ఉడికించుకొని ఆ తర్వాత 10 నుంచి 15 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. ఇలా ఉడికించుకుంటేనే బిర్యానీలో ఉన్న ఫ్లేవర్స్ అన్నీ కలిసి బిర్యానీ టేస్ట్ చాలా బాగుంటుంది. ఫ్రెండ్స్, సో బిర్యానీని ఇలా ఉడికించుకోవాలి. చూశారు కదా ఫ్రెండ్స్, ఈ బిర్యానీ ఎంత బాగా ఉడికిందో. ఇలానే మీరు ట్రై చేసి ఎలా కుదిరిందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే గోల్డెన్ ఫుడ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం ద్వారా నా వీడియో నోటిఫికేషన్స్ ఎప్పటికప్పుడు మీకు అందుతాయి. మరో మంచి రెసిపీతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఏ నైస్ డే.